నిన్నా రాజ్యసభ చైర్మన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మందలించారు. రాజ్యసభ చైర్మన్ పట్ల తనకు చాలా గౌరవం ఉందని, నిన్న జరిగింది నిందించదగినది అని రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు చెప్పాలని ప్రహ్లాద్ జోషి విజయసాయి రెడ్డిని కోరారు. దీనికి సమాధానంగా విజయసాయి రెడ్డి, నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. నేను రాజ్యసభ చైర్మన్ ను అగౌరవపరచాలనుకోలేదు. కేవలం ఆవేశంలో మాట్లాడాను. నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ విధంగా జరగదని విజయసాయి రెడ్డి హామీ కూడా ఇచ్చారు.